హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియన్ రేసింగ్ ముగిసింది. మొదటి రోజు ఒక సెషన్తోనే ముగిసిన రేసింగ్ లీగ్ రెండో రోజు మాత్రం సందడిగా మారింది. ఉదయం వర్షం పడడంతో వెలవెలబోయిన గ్యాలరీలో మధ్యాహ్నం తర్వాత ప్రేక్షకులతో నిండిపోయాయి. ఇక గ్రాండ్ ఫినాలే చూసేందుకు సెలబ్రిటీలు కూడా రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. రేసింగ్ లీగ్ చివరి రోజు మొత్తం 4 మెయిన్ రేసులు పూర్తయ్యాయి. 2 క్వాలిఫయింగ్ రౌండ్లు, 2 స్క్రీన్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. నెక్లెస్ రోడ్ స్ట్రీట్ సర్క్యూట్లో రేస్ కార్లు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయాయి. ఈ గ్రాండ్ ఫినాలీలో 417.5 పాయింట్లతో కొచ్చి టీం విజేతగా నిలిచింది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ 385 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది. మూడో స్థానంలో గోవా, 4 ప్లేసులో చెన్నై టీం నిలిచింది. ఇక 5 ప్లేసులో బెంగళూరు, 6 స్థానంలో ఢిల్లీ టీం నిలిచింది. ఇక హైదరాబాద్ లో మొదటిసారి జరుగుతున్న రేసింగ్ లీగ్ ను చూసేందుకు సెలబ్రిటీలు భారీగా తరలివచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసనతో కలిసి వచ్చి రేసింగ్ లో సందడి చేశారు. అలాగే అక్కినేని నాగ చైతన్య, నివేదా పేతురాజు మరికొందరు తరలివచ్చారు. దీంతో వారిని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. రేసింగ్ లీగ్ విజేత జట్టుకు నాగ చైతన్య ట్రోఫీని అందజేశాడు.